ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. చాలా రోజుల నుంచి కామెంట్స్ లో ఈ రెసిపీ గురించి అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మీ అందరి కోసం బోన్లెస్ చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కర్రీ రైస్ లోకి బాగుంటుంది, కానీ రైస్ లో కంటే కూడా చపాతి, పుల్కా, బటర్ నాను ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్ గా ఉంటుందండి టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దామా. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ ఉండేటట్లు ఆయిల్ వేసుకోండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఆయిల్ వేసిన బిట్టు అలాగే చికెన్ వేసిన బిట్టు కట్ అయిపోయిందండి, చూయించలేకపోతున్నాను. మీరు ఏం చేస్తారంటే ప్యాన్ లో ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ లో కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీకు ఈ చికెన్ లో నుంచి ఈ విధంగా వాటర్ వచ్చి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోతాయండి. అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, చికెన్ లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యింది కదా, ఇలా రావాలి. ఇలా వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నింటినీ తీసుకుని వేరొక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ సాజీరా, 3 లవంగాలు, 1 ఇంచ్ చెక్క వేసుకొని ఒకసారి బాగా కలపండి. కలిపేసిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకోండి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగే లోపలికే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 10 లేదా 12 జీడిపప్పు వేసుకోండి. మీడియం సైజు 2 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి రెండు కలిపి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు ఇలా వేగుంటాయి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా కాస్త వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి ఈ కర్రీ అనుకుంటే ఇంకొక 1 టీ స్పూన్ కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లే వేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమాటా కాజు పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగడానికి ఒక 2-3 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఈ పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని పెరుగు వేసుకోండి. ఈ పెరుగు కూడా వేసేసిన తర్వాత కంటిన్యూస్ గా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా పెరుగు మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని ప్యాన్ కి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది, ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ ముక్కలను వేసేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోండి. సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్ వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత దీంట్లో 1 కప్పు దాకా వాటర్ పోసుకొని కలుపుకోండి. నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి, మనకి ఉడికేటప్పటికే చిక్కటి గ్రేవీ లాగా అయిపోతుంది కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను. వాటర్ కూడా వేసి ఇలా ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ప్యాన్ కి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారనుకోండి మీకు ఇలా కాస్త చిక్కబడుతుందండి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని మొత్తం కలుపుకోండి. కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఇది వేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది. అలాగే లాస్ట్గా 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకొని కలుపుకోండి. మీకు ఆ రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, మనకి ఇంట్లో పాల మీద మేగడు ఉంటుంది కదా, ఆ మేగడనైనా వేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ మటుకు ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇది రైస్ లో తినొచ్చు, కాకపోతే రైస్ లో కంటే కూడా మీకు నాను, బటర్ నాను, చపాతి, పుల్కా ఇలాంటి వాటిల్లోకి ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉంది అనేది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.